శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వేదిక్ టారో రీడింగ్ ప్రకారంగా జూలై నెల 2019లో కర్కాటక రాశి యొక్క వేదిక్ టారో రాశి ఫలితాలు పరిహార క్రియలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారి యొక్క వేదిక్ టారో రీడింగ్ పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అలాగే తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు చేసే దైవ యోగం అన్నది కనిపిస్తోంది. అలాగే పిల్లల అభివృద్ధి పదంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యే అవకాశం అనేది ఈ నెలలో మనకు గోచరిస్తోంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా సుఖ సంతోషదాయకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు అనుకూల దిశలో సాగుతాయి. ముఖ్యంగా మీ ప్రణాళికలన్నీ, ఏవైతే మీరు భవిష్యత్తు గురించి మీరు ఏవైతే ప్రణాళికలు రచించుకున్నారో అవన్నీ కూడా సాఫల్యించింది. మీరు ఒక ఉన్నత స్థితిలో నిలబడే అవకాశం అనేది కర్కాటక రాశి వారికి నెలగోచరిస్తోంది. ఆర్థికంగా కూడా మీకు గత నెలతో పోలిస్తే కనుక ఆర్థికంగా కూడా చాలా ముందంజలో ఉండే అవకాశం అన్నది ఈ నెలలో మీకు యోగాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాల్లో ఇబ్బందికర తారీఖులు చెప్పడం జరుగుతుంది. వీలైతే కనుక దూర ప్రయాణాలు ఈ తారీఖుల్లో చేయకుండా ఉండడానికి, ముఖ్యమైన కార్యక్రమాలు ఈ తారీఖుల్లో చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరి చేయవలసి వస్తే కనుక కొద్దిగా ఆవుపాల్లో నువ్వులు వేసి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే జూలై నెల 2019లో 2, 3, 19, 20, 21, 29, 30 తారీఖుల్లో ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. ఇక కర్కాటక రాశి వారికి నిరంతరం కూడా యోగదాయకంగా ఉండాలన్నా, ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడాలన్నా ప్రదోషకాల శివార్చన అన్నది విధిగా చేయండి. ప్రదోషకాల శివార్చన చేయడం రాని వారు ఖచ్చితంగా ప్రదోష సమయంలో, అంటే సాయంకాలం నాడు, ఈ ప్రతిరోజు కూడా లేదా ముఖ్యమైన పనుల ప్రారంభంలో, అంటే రేపు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభిస్తామంటే ఈ రోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఈశ్వర ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యమైన పనుల ప్రారంభంలో కొద్దిగా పాలల్లో కొంచెం పసుపు వేసిన పాలని తాగి వెళ్ళినట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభదాయకంగా ఉండే అవకాశం ఉంది. శుభం.